హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నారు. ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో సరికొత్త హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇవాటి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. దయచేసి ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు సింహాచలం. మాది నెల్లూరు జిల్లాలో ఓ మారుమూల గ్రామం. అది 1985 సంవత్సరం. అప్పట్లో బ్రతకడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే నేను నా భార్య ఇద్దరం కూడా కష్టపడుతూ ఉండేవాళ్ళం. కొండ మీదకు వెళ్ళేవాళ్ళం. అక్కడ అడవిలో కర్రలు కొట్టుకుంటూ ఆ కొట్టినటువంటి కర్రలు ఊరికి తీసుకువచ్చి వాటిని అమ్మి ఆ వచ్చే డబ్బుతో మేము మా జీవనాన్ని కొనసాగించేవాళ్ళం. ఇక మా పిల్లల విషయానికి వస్తే మాకిద్దరు ఆడపిల్లలు. ఇక మా జీవితం సజావుగానే ముందుకు సాగిపోతుంది. ఉన్నంతలో హాయిగా బ్రతుకుతున్నాం. అయితే ఒకరోజు ఎప్పటిలాగే ఉదయం 7 గంటల సమయానికి మేము మా ఊరి నుండి కొండ మీదకు వెళ్ళటం జరిగింది. ఇక మాతో పాటుగా అక్కడే తినటానికి అన్నాన్ని కూడా మూట కట్టుకుని తీసుకువెళ్ళాం. మేము కొండ మీదకు వెళ్ళేసరికి దాదాపుగా ఓ 2 గంటల సమయం పట్టింది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నా భార్య ఇద్దరం కూడా కట్టెలు కొట్టే పనిలో పడ్డాం. నేను కాస్త దూరంలో ఉన్నటువంటి ఓ దట్టమైన అడవి మార్గంలోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా ఎక్కువగా ఎండి కట్టెలు కనిపించాయి. ఇక నేను వెంటనే నా భార్యను పిలిచాను. పార్వతి, ఒక్కసారి లారా, ఇక్కడ చాలా ఎక్కువగా ఎండి కట్టెలుంటాయి, రా వెంటనే అని తనను పిలవగానే నా భార్య దగ్గరికి వచ్చింది. చూసావంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి, వీటన్నింటినీ కొడితే కనుక చాలా పెద్ద పెద్ద మోపులు అవుతాయి. మరి ఈ కట్టెలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి మనకి, దాంతో చాలా సంతోషంగా ఉండొచ్చు. చూసావా, చుట్టూ చూడు ఎన్నున్నాయో. ఎన్నాళ్ళ నుండి ఈ కొండపైన తిరిగా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రదేశం కనిపించలేదు. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. దాదాపుగా మనం ఎన్ని రోజులు కొట్టినా సరే తిరగవు. అన్ని కట్టెలున్నాయి ఇక్కడ. నిజమేనయ్యా, ఇక్కడ చాలా కట్టెలున్నాయి. ఎన్నాళ్ళు ఈ కట్టెల కోసం ఎక్కడెక్కడో కష్టపడి తిరిగే వెళ్ళాం, కానీ ఇక నుండి అవసరం లేదు. మనం ఎప్పుడూ ఇక్కడికే వచ్చేద్దాం, కావలసిన కట్టెలు తీసుకువెళ్తాం అని అంతే. సరే అయ్యా, నువ్వైతే కట్టెలన్నింటినీ కొడుతూ ఉండు, నేను వాటన్నింటినీ కూడా సరిగ్గా పెంచి మోప కడతా అని అన్నాను. ఇక నేను కట్టెలు కొట్టడం మొదలు పెట్టాను. నా భార్య పార్వతి నేను కొట్టినటువంటి ఆ ఎండు కట్టెలన్నింటినీ కూడా వరుసగా పెంచింది. పెద్ద పెద్ద కట్టెలు మోప కట్టింది. అలా సమయం గడుస్తుంది. ఇక అప్పటికే మిట్ట మధ్యాహ్నం కావస్తుంది. సూర్యుడు నడి నెత్తును ప్రకాశిస్తున్నాడు. ఎండ తీవ్రత బాగా ఉంది. అలసిపోయాను. పార్వతి, కాసిన మంచినీళ్ళు ఉంటే తీసుకొస్తా అని అడిగా. వెంటనే నా భార్య కొన్ని మంచినీళ్ళు తీసుకువచ్చింది. నేను వెంటనే వాటిని తాగి కాస్త చెట్టు కింద చల్లపడ్డాను. అప్పుడే నా భార్య నా దగ్గరికి వచ్చింది. ఏమండి, ఇంతవరకు మీరు కట్టెలన్నీ కొట్టి అలసిపోయారుగా, నేను కూడా కాసేపు కొన్ని కట్టెలు కొడతాను, ఒక్కసారి ఆ కత్తిరిలే ఇస్తారా అని అడిగితే, లేదు పార్వతి, ఇది చాలా కష్టమైన పని, నీకెందుకులే చెప్పు, నేనున్నాగా, కాసేపు ఇక్కడ చల్లపడ్డాక నేను వచ్చి మళ్ళీ కట్టెలు కొట్టం మొదలు పెడతా, నువ్వేమిప్పుడు చేయి పెట్టుకు, సరేనా అని అన్నా. అయినా సరే నా భార్య వినిపించుకోలేదు. లేదండి, ఎప్పుడు మీరే కొడతారుగా, ఈరోజు మరీ ఎక్కువగా పనిచేశారు, నేను కూడా ఒక చేయేస్తాను అని అంతే. వెంటనే నా పక్కనే ఉన్నటువంటి ఆ కత్తిని తీసుకుంది. ఇక ఓ ఎండు చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ ఎండు కట్టెలు కొట్టడం మొదలుపెట్టింది. అలా కొడుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆ పొదనైన కత్తి అక్కడి నుండి చేతిలో పట్టు తప్పి నా భార్య కాలిపై పడిపోయింది. అయితే అది చాలా బలంగా కాలి మీద పడటంతో ఇక వెంటనే పాదం మీద గాయమైందే. ఇక ఆ గాయం నుండి రక్తం దారగా పడిపోతుంది. నేను వెంటనే పరిగెత్తుకు వెళ్ళాను. చూసావా పార్వతి, నేను వద్దని చెప్పినా సరే వెళ్ళలేదు, నా మాట వినిపించుకోలేదు నువ్వు,
ఇప్పుడు చూడు అనవసరంగా ఏం జరిగిందో. అరెరే ఎంత రక్తం కారిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని చుట్టూ చూశాడు. అయితే అక్కడ ఏమీ కనిపించలేదు. పార్వతి, ఒకసారి లేరా అని చెట్టు కిందకు నా భార్యను తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను. చుట్టూ చూశాను. కాస్త దూరంలో మేమెప్పుడైనా సరే కొండల మీదకు వెళ్ళేటప్పుడు ఇలాంటి గాయాలు అయ్యి రక్తస్రావం జరుగుతూ ఉంటే కనుక దాన్ని అరికట్టడానికి కొన్ని రకాల మూలికలు వాటితో పాటుగా మరికొన్ని రకాల మొక్కలు కూడా ఉంటాయి. ఇక వాటి నుండే ఉండే పసరు ఆకులు తీసుకుని మేము ఈ గాయాలను నయం చేసుకుంటాం. ఇక వెంటనే నేను అక్కడ ఉన్నటువంటి కొంత పసరం తీసుకువచ్చాను. దాన్ని బాగా చేతులతో నలిపి దాని నుండి వచ్చినటువంటి ఆ రసాన్ని నా భార్య కాలికి తగిలిన గాయం వద్ద పెట్టాను. కాసేపటికి రక్తస్రావం అయితే ఆగింది. వెంటనే నా తలకు ఉన్నటువంటి తలపాగ తీసి దాన్ని రెండు పీలికలుగా చీల్చి కట్టు కట్టాను. అయితే అది మరీ అంత పెద్ద గాయం కూడా కాదు. కానీ కత్తి అనేది బాగా పదునుగా ఉండటంతో పై చర్మం అనేది ఎగిరిపోయింది. కాస్త నొప్పి ఎక్కువగా ఉంది. అలా కొద్దిసేపు గడిచిన తర్వాత నొప్పి కూడా తగ్గింది. వెంటనే నా భార్య, సరేనయ్యా జరిగిందేదో జరిగిపోయిందిలే, ఇప్పుడైతే నువ్వెళ్ళి కట్టెలు కొట్టు, నేను వీటన్నింటినీ కూడా మోపేస్తాలే అని నాతో చెప్పింది. లేదు పరుతే, ఇప్పటికే నీకు దెబ్బ తగిలిందిగా, ఇప్పుడు నువ్వు పనిచేయన అవసరం లేదు. నా మాట విను, ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళిపో, సాయంత్రం వచ్చేస్తానులే, నువ్వైతే వెళ్ళు అని అన్నా. అందుకు నా భార్య ఒప్పుకోలేదు. ఏమయ్యా నేను వెళ్ళిపోతాను, సరే నువ్వు వచ్చేటప్పుడు ఒక్కడివి ఈ కట్టెలన్నీ మోసుకురాగలుగుతావా అని అంది. పర్వాలేదు పార్వతి, నేనన్నీ తీసుకురాకపోవచ్చు కానీ నాకు తగ్గట్టుగా తీసుకొస్తాలే, నువ్వైతే వెళ్ళు, నేను సాయంత్రానికల్లా ఇంటికి వస్తా. సరే అయ్యా, నువ్వు అంతలా చెప్తుంటే నేనెందుకు కాదంటాను. సరే అయితే జాగ్రత్తగా వచ్చేసే, ఇప్పటికైతే నేను వెళ్తున్నాను. ఇదిగో ఈ మంచినీళ్ళు నీ చెట్టు కింద పెడుతున్నాను, అవసరమైతే తీసుకొని తాగు అని చెప్పి వెళ్ళిపోయింది. నేను అలుపు ఆకలి లేకుండా కట్టెలు కొడుతూ ఉన్నాను. ఇక అప్పటి వరకు కొట్టిన కట్టెలన్నీ కూడా పెద్ద పెద్ద మోపలుగా పెంచాను. ఇక అప్పటికే సాయంత్రం కావస్తుంది, పొద్దుపోతున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎలా అయినా సరే ఓ పెద్ద కట్టెల మోపను తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అని కొన్ని కట్టెలు మోపుగా పేర్చి నేను మోయగలిగినంతగా నా నెత్తిని పెట్టుకున్నాను. ఇక మిగిలిన కట్టెలంటారా, ఈ ప్రదేశం ఎవరికీ తెలీదు, రేపు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళొచ్చు అని అనుకున్నాను. ఇక కొండపైనుండి నెత్తిన ఆ కట్టెల మోపుతో క్రిందకి దిగటం మొదలుపెట్టా. నా నెత్తిపైన చూస్తే చాలా బరువుంది, అయినా సరే మాకదంతా అలవాటే కదా. ఇక ఆ బరువును మోసుకుంటూ మెల్లగా పైనుండి క్రిందకి నడుచుకు వస్తున్నాను. అప్పుడే సరిగ్గా సగం త్రోవకు వచ్చేసరికి నా వెనుక నన్నెవరో అనుసరిస్తున్నట్టుగా ఏదో అనుభూతి కలిగింది. నేను వెనక్కి తిరిగి చూద్దాం అనుకున్నా, కానీ నా నెత్తిన చాలా పెద్ద బరువు ఉంది. ఇప్పుడు ఎలా చూసేది, ఎవరు అని, ఎవరు మీరు అని అడిగాను. అయినా వెనుక నుండి సమాధానం లేదు. ఎవరో అయ్యుంటారులే అని మళ్ళీ నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. మరి కాస్త దూరం వచ్చిన తర్వాత నా వెనుక కాళ్ళడు ఆమె తన కాళ్ళతో మడుతూ ఉంది. ఎవరది అని అన్నా. అయినా అక్కడ ఎవరూ లేరు అన్నట్టుగా ఉలుకు పలుకులేదు. ఏంటిది, వెనుక నుండి చూసుకుంటే నా కాళ్ళకు తగులుతున్నారు, అలాగే వెనుకే వస్తున్నారు, కానీ పిలిస్తే పలకటం లేదు, ఎవరే ఉంటారు అని మెల్లగా కట్టెలు మోపిని నా తలపై ఉంచుకుని కాస్త నెమ్మది నెమ్మదిగా పక్కకు కదులుతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగాను. అలా తిరిగి చూసేసరికి నాకు కాస్త దూరంగా ఓ ఆడ మనిషి అయితే కనిపించింది. ఏమ్మా ఎవరు నువ్వు, పిలిస్తే ఉలకవు పలకవు, నా వెంట వస్తావు అని అన్నా. అందుకు అమ్మాయి ఏమీ మాటలు రానట్టుగా చాలా మౌనంగా ఉంది, నన్నే చూస్తుంది. తనని చూస్తుంటే నడి వయసులో ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. ఎవరి అమ్మాయి, ఎప్పుడు చూడలేదే తిండి. ఏ అమ్మాయి, నిన్నెప్పుడు కూడా ఇక్కడ చూడలేదు, నువ్వెవరితో లెక్క అని అడిగా. అప్పుడు ఆ అమ్మాయి నాకు మరింత దగ్గరగా వచ్చింది. నేనిక్కడే ఉంటాను అని నాతో చెప్పింది. ఏంటి ఇక్కడ ఉండటం అంటే ఎక్కడ, కొండపైన ఉంటావా ఏంటి. అవును, ఈ కొండ అంతా నేనే ఉంటాను అని నాతో విచిత్రంగా మాట్లాడింది. నువ్వు
ఆ కొండ లోపల ఉండే తాండాలం ఉంటావా ఏంటి అని అడిగా. లేదు లేదు, ఈ కొండ అంతా నాదే, ఇదంతా కూడా మాదే, నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను అని చెప్పింది. అది సరే, నా వెనక ఎందుకు పడుతున్నావు అని అడిగాను. అందుకు ఆ అమ్మాయి, నేను నిన్ను చాలాసేపటి నుండి చూస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాతో పాటురా అని ఏదేదో మాట్లాడుతుంది. నేను నీకు ఇష్టమా? అయినా నేను అలాంటి వాడినేమీ కాదు, నీ దారిని నువ్వు పో, నా దారిని నన్ను వదిలేసే, అనవసరంగా దారికి అడ్డుపడుకు అని అన్నారు. పిలుస్తుంటే వెళ్ళిపోతావేంట్రా, మర్యాదగా నాతో పాటురా, లేదంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ఎవరమ్మా నువ్వు, పోనీలే అమ్మాయి కదా అని చెప్పి వదిలేస్తున్నా, లేదంటే నాకు అసలే కోపం ఎక్కువ, బాగా కోపిస్తోటే నా కోపం నువ్వు తట్టుకోలేవు, వెళ్ళిపో అని అన్నా. అవునా, నువ్వంత కోపిస్తోడువా, అయితే నాతో పాటురా, నాకు చాలా కోపం వచ్చింది. చెప్తుంటే అసలు అర్థం కావట్లేదా నీకు? అవును, అసలు నాకేమీ అర్థం కాదు, నేను మనిషినైతే కదా అని అందే. ఏ పిచ్చిదానిలో ఉన్నావే, మర్యాదగా నీ పని నువ్వు చూసుకో, నన్ను వదిలేసే అని చెప్పి నేను వెంటనే అక్కడి నుండి ముందుకు నడవటం మొదలుపెట్టాను. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాక అప్పటికే బాగా పొద్దుపోతుంది, ఉన్న చిన్నపాటి వెలుతురు కూడా తగ్గిపోతూ వస్తుంది. సరిగ్గా కాస్త దూరం వెళ్ళా, అప్పుడే నా వెనుక ఉన్న అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నట్టుగా అనిపించింది. నాకు మళ్ళీ కోపం వచ్చింది. వస్తే చెప్పేది నీకే, మర్యాదగా ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అని గట్టిగా అరిచా. సరే సరే, నేను వెళ్ళిపోతాను, కానీ నాతో ఒక్కసారి రా, నేను నీ వెంట పడను అని అంతే. చూస్తుంటేది ఇది నిజంగానే పిచ్చిదానిలో అవుతే, ఈ కొండను పడి తిరుగుతుంది, దీంతో నాకెందుకులే అని చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్తూ ఉన్నాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత అది వెనుక నుండి నాతో మాట్లాడుతుంది. వెళ్ళు, వెళ్ళరా, ఎంత దూరం వెళ్తావో వెళ్ళు, నా నుండి అస్సలు తప్పించుకోలేవు అని దాని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అయినా నేనేమీ పట్టించుకోలేదు, పిచ్చిది అలానే బాగుతుంది అని ముందుకు నడుస్తూ ఉన్నాను. ఇంకాస్త దూరం వెళ్ళారు, హఠాత్తుగా నా తల మీద ఉన్నటువంటి ఆ కట్టెల మోపు బాగా బరువెక్కిపోయింది. అది ఎంత బరువుగా మారిపోయిందంటే నేను దాన్ని అస్సలు కదపలేకపోతున్నా, ఒక్క అడుగు కూడా ముందుకు పట్టడం లేదు. ఇక నేను ఆ కట్టెల మోపు బరువును మోయలేకపోయాను. నా చేతులు వణికిపోయా, నా శరీరం కూడా ఆ బరువును కాసుకోలేక వణికిపోతూ ఉంటే అప్పుడే ఇలా ఆలోచించడం మొదలుపెట్టాను. అరే ఏంటిది, నేను ఎప్పుడు మోసే బరువే కదా, ఎప్పుడు ఎలా తీసుకువస్తానో అలానే తీసుకువచ్చా, ఎంత మోయగలుగుతానో అంతే బరువుతో కట్టాను, అయినా ఇంత బరువు పెరిగిపోయిందంటే ఏమవుతుంది అని కంగారు పడుతూ ఉన్నాను. ఇక అంతకంతకే ఆ బరువు పెరిగిపోతుంది. అయినా మెల్లగా నడిచాను. మరి కాస్త ముందుకు నడిచాక అప్పటి వరకు ఉన్న బరువు రెండింతలైంది. ఇక ఆ బరువును కాసుకోలేక వెంటనే పక్కన పడేశాను. నేను కూడా ఓ పక్కకు ఒరిగిపోయాను. ఇక వెంటనే పైకి లేచి చూస్తే ఆ కట్టెల మోపుపై ఇందాక నన్ను వెనక్కి ఆపినటువంటి ఆ అమ్మాయి కనిపించింది. నేను ఆశ్చర్యపోయాను, అది వెనక్కి తిరిగి కూర్చుంది. ఓసే ఎవరే నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగేసరికి అది ఒక్కసారిగా భయంకరంగా నవ్వటం మొదలుపెట్టింది. ఆ నవ్వు వింటుంటే నా ఒళ్ళంతా వణికిపోతుంది, ఒళ్ళంతా జలధరించిపోతుంది, అంత భయంకరంగా ఉంది దాని నవ్వు. ఎవరు నువ్వు, ఎవరు అని అడిగాను. వెంటనే అది వెనక్కి తిరిగి చూసింది. చూస్తే అది ముందులా మనిషిలా లేదు, అసలు ఆడ మనిషి కాదు కదా, మనిషి రూపులే లేవు, చాలా భయంకరంగా ఉంది. చూస్తుంటే ఇదేదో దెయ్యంలా ఉంది, దెయ్యంలా ఉండటం ఏంటి, నిజంగానే దెయ్యం, నిర్ధారించుకున్నాను. అప్పుడు కాస్త వెనక్కి అడుగులు వేస్తూ ఉండగా, ఒరే ఎక్కడికరా వెళ్ళిపోతున్నావు, ఆగక్కడా. ఇక అప్పటికే భయంతో ఒంటేలు పోసుకున్నాను. నేను అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోవటం మొదలుపెట్టా. అది నన్ను చూస్తూ గట్టిగా అరుస్తూ, ఆగమంటుంది రెండే, ఆగరా, నువ్విక్కడి నుండి ఎక్కడికి తప్పించుకోలేవు, ఇలా రా అని అంతే. ఒకవైపు నేను భయంతో వణికిపోతూనే, అసలు ఎవరు నువ్వు, నన్నెందుకు వెంబడిస్తున్నా అని అడిగాను. అప్పుడు అది ఒక్కసారిగా లేచి నిల్చుంది. చూస్తే దాని ఒంటిపై ఉన్న చీర చాలా సన్నగా ఉంది, దాని శరీరం అంతా అర్ధనగ్నంగా ఉంది.
దాని ముఖం కుళ్ళిపోయినట్టుగా ఉంది. అంతేకాదు దాని జుట్టంతా చింపురు జుట్టుగా జడలు కట్టేసుకున్నట్టుగా కనిపించింది. దాని కళ్ళు విషయానికి వస్తే ఎర్రగా చింత నిప్పులా కనిపిస్తున్నాయి. దాన్ని అలా చూసేసరికి నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఇక వెంటనే అది నా దగ్గరికి వస్తుంది. ఏరా ఆగమంటే వెళ్ళిపోయా, ఒక్కసారి రమ్మని పిలిచానుగా, వచ్చుంటే ఇంతవరకు వచ్చేదే కాదు. లేదు, నువ్వెవరో నాకు తెలీదు, దయచేసి నన్ను వదిలే, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేసే అని గట్టిగా అరుస్తున్నా. ఆహా, ముందు కోపమన్నా, కోపిష్టోడు అన్నా, ఇప్పుడు చూపించి నీ కోపం అని మాట్లాడితే నేనేదో వాగేశాను. అసలు నువ్వు మనిషివి అనుకున్నా, నువ్వు దెయ్యానమని నాకు తెలీదు అని అన్నా. ఇప్పుడు తెలిసిందా నీకు, ఇప్పుడు భయం వేస్తుందా అని గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. ఇక దాని నవ్వు వింటుంటే నా చెవుల్లో నుండి రక్తం బయటకు వచ్చేలా ఉంది. నువ్వెవరో తెలియకనే మాట్లాడాను, దయచేసి నన్ను వదిలేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను, అసలే పెళ్ళం పిల్లలు కలవాడిని అని బ్రతిమాలాడు. అప్పుడదే నా వైపు మరింత కోపంగా చూస్తూ అతి వికారంగా నవ్వుతో అంతవరకు చిన్నగా ఉన్న తన ఆకారాన్ని మరింత భయంకరంగా చాలా ఎత్తుగా పెంచుకుంటూ పోతుంది. నేను భయంతో గట్టిగా అరుస్తూ ఎవరైనా ఉంటే కాపాడండి, ఎవరైనా ఉంటే కాపాడండి అని అరుస్తూనే ఉన్నాను. అప్పుడు ఆ దెయ్యం, ఒరే నువ్వెంత అరిచినా సరే ఇక్కడ ప్రయోజనం లేదు, ఇక్కడ నిన్ను ఎవ్వరూ కాపాడలేరు, నా చేతుల నుండి కాపాడటానికి ఎవడూ ఇక్కడికి రాడు, అనవసరంగా అరిచి నువ్వే చచ్చేలా ఉన్నావు అని నాతో మాట్లాడుతూ ఉంది. ఇక నేను భయానికి ఏడ్చుకుంటూ దయచేసి నన్ను వదిలేసి నేను ఇంకెప్పుడు ఇక్కడికి రాను, ఇంటికి వెళ్ళిపోతాను అని అక్కడి నుండి పరిగెత్తాలనుకున్నా. ఇక ఆ దెయ్యం ఏం చేసిందో తెలీదు. నేను అక్కడి నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయా. అది సరాసరి నా దగ్గరికి చేరుకుంది. నేను అక్కడి నుండి కదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నా, ఫలితం లేదు. నా శరీరం అంతా కూడా భూమికి అతుక్కుపోయినట్టుగా అయింది. అది మరింత దగ్గరగా వచ్చేసింది. వెంటనే నా కాలు పట్టుకుంది, నన్ను ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అలా కాస్త దూరం తీసుకువెళ్ళి ఒక చింత చెట్టు కింద నన్ను పక్కన పడేసింది. అది ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చుంది. ఇక అక్కడ మరింత భయంకరంగా రోదిస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది. దాని అరుపులు, దాని రోతలు వింటుంటే వెన్నులు వణుకు మొదలైంది. నేనేమీ చేయలేకపోయాను, భయంతో ఏడుస్తూ ఉన్నాను. ఏరా నేను పిలిచేటప్పుడు నన్నే పొమ్మంటావా, ఏది ఇప్పుడు అని చూద్దాం అని అంతే. ఈ ప్రదేశం అంతా నాదే, ఇక్కడి నుండి ఇప్పుడు నువ్వెలా తప్పించుకుంటావో నేను చూస్తా అని గట్టి గట్టిగా అరవటం మొదలుపెట్టింది. అలాగే వెంటనే అది నా మీదకి దూకింది, నాపై దాడి చేసింది. నా చెంపలపై, అలాగే వీపుపై శరీరం అంతా ఏడాపెడా కొడుతుంది. అది కొట్టే దెబ్బలకి నా ఒళ్ళంతా వాచిపోయింది. నేను బాధతో గట్టిగా అరుస్తూ ఉన్నాను. ఇక అప్పటికే బాగా చీకటి పడిపోతుంది, ఉన్న వెలుగు కూడా పూర్తిగా పోతుంది. అది కొడుతూ ఉన్న దెబ్బలు తాళలేక నేను మరింత గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే దూరంగా పక్కనే ఉన్న కొంతమంది గొర్రెల కాపర్లు నా అరుపులు వినిపించి వెంటనే పరిగెత్తుకు వచ్చారు. వచ్చి చూస్తే నేనక్కడున్న చింత చెట్టు క్రింద ఉన్నాను, అటూ ఇటూ దొర్లుతూ గట్టిగా అరుస్తున్నారు. వెంటనే ఆ గొర్రెల కాపర్లు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు వెంటనే నన్ను పైకి లేపారు. నేనింకా చెట్టు వైపు చూస్తూ భయపడుతున్నాను. ఆ గొర్రెల కాపర్లు, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు, ఎందుకలా భయపడుతున్నావు అని నన్ను అడిగారు. నేను వాళ్ళని వెంటనే ఆ చింత చెట్టు వైపు చూపిస్తూ, ఏమయ్యా చూసారా, చెట్టు మీద దయ్యం ఉంది, కనిపిస్తుందా అని అడిగారు. దయ్యమా, ఇక్కడ ఎలాంటి దయ్యం లేదు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, అలాంటిదేమీ లేదు, అసలు దయ్యం గెయ్యమంటూ ఏమీ లేదు అని వెటకారంగా మాట్లాడాడు. ఇక అప్పుడే ఆ చింత చెట్టు అనేది ఒక్కసారిగా ఊగిపోవటం మొదలైంది. చుట్టూ గాలి లేదు, కానీ ఆ చెట్టు మాత్రం ఊగిపోతుంది. అది ఎంతలా ఊగుతుందంటే దాని చెట్టుకు ఉన్న కొమ్మలు క్రింద ఉన్న నేలకు తాకే అంత భయంకరంగా ఊగుతుంది. ఇక ఆ దృశ్యాన్ని చూసిన గొర్రెల కాపర్లు భయపడి వెంటనే నన్ను తీసుకుని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ దూరంగా వచ్చేశారు. ఇక ఆ చింత చెట్టుకు కాస్త దూరంలో వచ్చేసరికి ఆ చెట్టు మరింత గట్టిగా ఊగుతూ ఆ చెట్టు నుండి వింత వింత శబ్దాలు వచ్చాయి. ఆ శబ్దాలు కూడా
ఏవో ఆర్తనాదాల్లా ఉన్నాయి. ఇక ఆ దృశ్యాన్ని చూసిన గొర్రె కాపర్లు ఆశ్చర్యపోయారు, అంతేకాదు భయంతో వణికిపోయారు. మేము ఆ చెట్టును చూస్తూ ఉండగానే ఆ చెట్టు నుండి ఏ కారణం లేకుండా ఒక పెద్ద చింతకొమ్మ విరిగిపోయింది, దబ్బును నేల మీద పడింది. ఆ దెబ్బకి మేమంతా జడుసుకున్నా. వెంటనే ఆ గొర్రెల కాపర్లు అక్కడి నుండి తీసుకువెళ్లారు. వాళ్ళ గొర్రెలు మంద వద్దకు చేర్చారు. వాళ్ళు వెంటనే నాకు తాగటానికి నీళ్ళు ఇచ్చారు. ఆ నీటిని తాగేశాను. వారు కూడా ఆ దృశ్యం అంతా చూశారు. ఏం జరిగిందో వాళ్ళకు అర్థమైతే, అలాగే నేను కూడా ఏమేం జరిగిందో అంతా చెప్పాను. వారిదంతా విన్న తర్వాత చాలా భయపడిపోయారు. నిజమేనయ్యా, ఇది నిజంగానే చాలా ప్రమాదకరమైనదయ్యా. వీటిని అడవి దెయ్యాలు అంటారు. ఇవి అన్నింటికంటే ప్రమాదకరమైనవి. ఒకవేళ ఎవరైనా సరే అడవిలో ఒంటరిగా దొరికారంటే చాలు, వాళ్ళ రక్తాన్ని పీల్చి పీల్చి చంపేస్తాయి. అదృష్టవశాత్తు మేము నీ దగ్గరకు వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే అది నిన్ను ఇప్పటికే నీ రక్తాన్నంతా పీల్చి చంపేస్తుంది. ఇక అప్పటికే చీకటి పడిపోయింది. నేను ఇప్పుడు నా ఇంటికి వెళ్ళాలండి, లేకపోతే నా భార్య పిల్లలు భయపడతారు అని ఆలోచించి వెంటనే ఆ గొర్రెల కాపర్లతో, అయ్యా నేను ఇంటి దగ్గరకు వెళ్ళిపోతాను అని అన్నారు. లేదు లేదు, కాసేపు ఆగు, మేము కూడా సామాన్లు కొనుక్కోవడానికి ఊళ్ళోకి రావాలి, కాసేపు ఉండవయ్యా, మేము కూడా వస్తాం అని చెప్పి వాళ్ళు కూడా నాతో పాటు మా ఊరికి వచ్చారు. ఇక మేము ఊళ్ళోకి చేరుకున్నాం. నేను వెంటనే ఆ గొర్రెల కాపర్లకు కృతజ్ఞతలు తెలియజేశాను. అయ్యా మీరు కనుక ఈరోజు లేకపోయి ఉంటే నేను అసలు ఇంటికి వచ్చేవాడినే కాదు, అక్కడే శవంగా పడేవాడే అని అన్నారు. అయ్యో పర్వాలేదు బాబు, మనిషికి మనిషి సాయం, మాటకు మాట సాయం, ఇక నేను ఇంటికి వెళ్తానయ్యా అని చెప్పి వెంటనే మా ఇంటికి వచ్చేశాను. అయితే అప్పటికే మా భార్య అలాగే నా ఇద్దరు పిల్లలు కూడా ఇంటి గుమ్మం దగ్గర నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెంటనే ఇంటికి వెళ్ళేసరికి నా భార్య నా వైపు చూసింది. ఏంటయ్యా ఇంత ఆలస్యమైపోయింది, కట్టెల మోపెక్కడా అని అడిగింది. నేను వెంటనే ఇంట్లోకి వెళ్ళి నా ఇద్దరు పిల్లల్ని పట్టుకుని గట్టిగా ఏడ్చాను. ఇక నేను అలా బాధపడుతూ ఉండటం చూస్తే నా భార్య పార్వతే ఏమీ మాట్లాడలేదు. వెంటనే నా దగ్గరకు వచ్చింది, పిల్లల్ని లోపలికి పంపించింది. రాయ్యా కూర్చో అని ఇంట్లో కూర్చోబెట్టి నన్ను మొత్తం చూసేసరికి నా ఒంటి నిండా గాయాలుంటాయి, అలాగే వీపుపై ఎవరో కొట్టినట్టుగా చేతి అచ్చులు కూడా ఉంటాయి. అది కూడా చాలా పొడవాటి చేతి అచ్చులు. నా ఒళ్ళంతా హౌనమైంది. నా భార్య ఏడుస్తూ, ఏం జరిగిందయ్యా, ఏంటి నీ ఒళ్ళంతా ఇలా ఎందుకు కందిపోయింది, ఎవరితోనైనా కొట్లాటైందా, నిన్నెవరైనా కొట్టారా అని అడిగింది. ఇక నేను జరిగిందంతా కూడా బాధపడుతూ నా భార్యతో వివరంగా చెప్పా. నా మాటలు విన్న నా భార్య భయపడిపోయింది. ఏంటయ్యా ఇదే, అప్పటికే నేను చెప్పాను నేను కూడా నీతో పాటు ఉంటారని, చెప్తే నువ్వే వెళ్ళలేదు, నన్ను పంపించేశావు, ఇప్పుడు చూడు ఏకంగా నీ ప్రాణానికి ముప్పు వచ్చింది. సరేలే పార్వతే, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా నాకు ఆయుష్ ఉన్నట్టుంది, అందుకే ప్రాణాలతో బయటపడ్డాను, ఇంటి వరకు వచ్చాను. సరే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అయ్యా, అన్నం తిందువు కానీ అని అంది. నేను వెంటనే వెళ్ళి స్నానం చేసుకుని వచ్చాను. భోజనం చేద్దామని అన్నం వద్ద కూర్చున్నాను. ఒక్క ముద్దను నోట్లో పెట్టేసరికి నా ఒళ్ళంతా వేడెక్కిపోయింది. చేతిలో ఉన్న అన్నం ముద్దను పక్కన పడేసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. ఇక నా భార్యకు విషయం అర్థమైతే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఊర్లో ఉన్నటువంటి ఓ స్వాములవారి దగ్గరకు వెళ్ళింది. వారికి జరిగిందంతా చెప్పింది. ఇక ఆయన మా ఇంటికి వచ్చారు. నన్ను చూసి ఏం భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని దగ్గరగా చూశాడు కదా, అందుకే దాని ప్రభావంతో ఇలా అయిపోయాడు అని చెప్పి చేతికి తాయెత్తి కట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక మరుసటి రోజు ఉదయానికల్లా జ్వరం తగ్గిపోయింది. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా నా మనసును అలానే మెదలాడుతూ ఉంటుంది అని తన పెదనాన్నగారు సతీష్తో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక సతీష్ గారు ఆ భయంకరమైనటువంటి సంఘటనను మనతో పాటు షేర్ చేసుకున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది సింహాచలం గారి జీవితంలో జరిగినటువంటి
ఓ భయంకరమైన సంఘటన. అయితే 1985 నాటి కాలంలో ప్రజలు బ్రతుకు తెరువు తక్కువగా ఉండేది. అందువల్ల కొండపైకి అడవుల్లోకి గుట్టల్లోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ వచ్చి ఆ కట్టెలు అమ్మే డబ్బుతో జీవన సాగించేవారు. ఇక అలాంటి సమయంలోనే ఈ భయంకరమైన అడవి దెయ్యాలు కూడా అడవుల్లో సంచరిస్తూ ఉంటాయి అన్న విషయం ఇప్పుడు మనకు అర్థమైంది. మరి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్పై కనిపిస్తూ ఉన్న ఫోన్ నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.